సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని ఈదుపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్యాస్ సిలిండర్లందరినీ 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యే మురళీ నాయక్ పై దురుసుగా మాట్లాడిన నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ప్రెస్ మీట్ పెట్టి తనపై దుర్భాషరాడిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న అధిష్టానం యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రభాకర్కు నోటీసులు ఇచ్చింది. బాబు వచ్చాడు, ధరలు ఆకాశాన్ని అంటాయని ఎక్స్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కూరగాయలు కొండెక్కి, మాంసం ధరలు మండిపోతు, పప్పులు నిప్పయ్యాయన్నారు. ఒకదాని ధర పెరిగిందని మరో దానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ నినాదం ఇప్పుడు బాబు వచ్చాడు, భవిష్యత్తు అంధకారం నినాదంగా మారిపోయిందని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ఆత్మార్పణపై అఘోరి వెనక్కి తగ్గాడు. ఆత్మార్పణ వద్దని భక్తులు కోరడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ధర్మ పరిరక్షణ కోసమే ఆ ప్రకటన చేశారని భక్తులు చెబుతున్నారు. ఇకపై ధర్మ ప్రచారం చేస్తామని ప్రకటించారంటున్నారు భక్తులు. ఏలూరులో బాణాసంచా పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా 5 తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానిక తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్పై ఉల్లి బాంబులు తీసుకెళ్తుండగా బండి గోతిలో పడడంతో బాంబులు పేలినట్టు స్థానికులు చెబుతున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్లోని కచ్లో త్రివిధ దళాల సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు నిర్వహించారు. శత్రువుల మాటలపై తాము ఆధారపడబోమని, దేశ పరిరక్షణలో సైన్యం సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు. త్రివిధ దళాలు ఒక్కచోటికి చేరితే మన శక్తి సామర్థ్యాలు ఎంతో పెరుగుతాయని వ్యాఖ్యానించారు. అంగుళం భూమి కూడా పోనివ్వమని ప్రభుత్వం ప్రస్తుతం ఉందని పేర్కొన్నారు. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలకు సెబీ నోటీసులు ఇచ్చింది. కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా 6 సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపించింది. 154.50 కోట్ల చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగకపోవడంతో వీటి దర్యాప్తులో ఇంటర్పోల్, ఎఫ్బీఐని భారత్ సాయం కోరింది. వీటి వెనుక అమెరికాలోని ఖలిస్తానీ గ్రూపుల హస్తం ఉందన్న అనుమానాలు భారత్ దర్యాప్తు బృందాల్లో ఉన్నాయి. గత వారం ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను బహిరంగంగానే భారత ప్రభుత్వాన్ని బెదిరించాడు. ఐపీఎల్ మెగావేలానికి ముందు అసలైన పరీక్షను ఎదుర్కొనున్నాయి. ఐపీఎల్ టీమ్స్ తాము ఏ ప్లేయర్స్ను రిటైర్ చేసుకుంటున్నామో ప్రకటించాయి. దీంతో ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడినట్టయింది. ఫ్రాంచైజీలు తమ రిటైర్డ్ ఆటగాళ్ల పేర్లతో లిస్టును విడుదల చేశాయి. నవంబర్ 2 లేదా 3 వారంలో ఐపీఎల్ మెగావేలం జరగనుంది.